నూజివీడు దగ్గర పెద్ద చెరువుకు భారీగా గండిపడింది. దీంతో ఒకేసారి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చి ఊహించని విధంగా వచ్చిన వరదల్లో పలు గ్రామాల ప్రజలు చిక్కుకున్నారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన యంత్రాంగం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బందితో కలిసి ఆపరేషన్ మొదలుపెట్టారు. జిల్లా ఎస్పీ కిషోర్ దగ్గరుండి సహాయక చర్యలు పర్యవేక్షించారు. మంత్రి పార్థసారథి పలుమార్లు ఘటనా స్థలానికి చేరుకుని సమీక్షించారు. ప్రభుత్వం, అధికారులు సకాలంలో స్పందించడంతో ప్రాణ నష్టం జరగకుండా అందరినీ కాపాడి పునరావాస కేంద్రాలకు తరలించారు. 13 గంటల సేపు ఆపరేషన్ కొనసాగింది. నూజివీడు ప్రజల్ని సేవ్ చేయడానికి 80 మంది సిబ్బంది కష్టపడ్డారు. చివరకు వారి కష్టానికి ఫలితం దక్కింది. ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. ఉన్నారు.